హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీకృష్ణ భగవానుడికి లెక్కలేనంత మంది భక్తులున్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో శ్రీకృష్ణుడు మరియు రాధారాణిని ఆరాధించడానికి అనేక ఇస్కాన్ దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ లక్షలాది మంది భక్తులు పగలు రాత్రి హరే రామ హరే కృష్ణ అని జపిస్తూ ఉంటారు. ఈ దేవాలయాలు భారతదేశంలోనే కాకుండా కృష్ణుడిని పూజించే స్థానిక భక్తులు ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా నిర్మించబడ్డాయి. మనం శ్రీకృష్ణుడి గురించి చిన్నతనం నుంచి ఎన్నో కథలు వినే ఉంటాం. గోపికలను ఏడిపిస్తూ, వెన్నను దొంగలిస్తూ, పట్టుబడినప్పుడు తన అమాయకమైన చూపులతో అందరి మదిని దోచుకుంటూ ఎంతో అల్లరి పిల్లవాడిగా అనిపిస్తాడు. గ్రామస్తులను, గోపికలను తన వేణుగానంతో ఎంతగా ఆకట్టుకునేవాడో కూడా విని ఉంటారు. ఇవన్నీ చాలా మనోహరంగా అనిపిస్తాయి. ఎన్నో శతాబ్దాల కాలం నుంచి శ్రీకృష్ణుడికి సంబంధించిన ఈ కథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి ఒక కథ గురించి ఈరోజు తెలుసుకుందాం. ద్వారకకు దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఒక 60 ఏళ్ల వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను కొన్నేళ్లుగా అదే గ్రామంలో ఉన్న శ్రీకృష్ణ ఆలయానికి పూజారిగా పనులు నిర్వర్తిస్తున్నాడు. ఆ ఆలయంలో ప్రతిరోజు పూజలు అలంకరణ చేసేవాడు. ప్రత్యేకించి బుధవారాల్లో ఏకాదశి రోజుల్లో బంగారు వెండి ఆభరణాలతో ఆ కృష్ణుణ్ణి అలంకరిస్తారు. ఈ విషయం తెలుసుకున్న ఒక దొంగల ముఠ ఆభరణాలన్నీ దొంగిలించడానికి ప్లాన్ వేసుకున్నారు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకరోజు రాణి వచ్చింది. పూజారి సూర్య నమస్కారం చేయడం కోసం ఆలయానికి పక్కనే ఉన్న నది దగ్గరకు వెళ్ళాడు. సరిగ్గా అదే సమయంలో దొంగల ముఠ ఆలయం తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. సూర్య నమస్కారం చేస్తున్న పూజారికి ఏదో తప్పు జరుగుతుంది అన్నట్టు అనిపించింది. తొందరగా వెళ్ళి ఆ కృష్ణ భగవానుణ్ణి దర్శించుకుంటే తన మనసు కుదుట పడుతుంది అని అనుకుని ఆలయానికి బయలుదేరాడు. ఆలయం తలుపులు తెరిచి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. లోపలకు వెళ్ళి చూస్తే ఈ దొంగల ముఠ ఆభరణాలు తీసుకునే ప్రయత్నంలో ఉంటారు. అడ్డు వచ్చిన పూజారిని కొట్టారు. వెంటనే స్వామి వారి విగ్రహం దొంగలను పట్టుకోండి అంటూ అరిచింది. ఈ అరుపులు విగ్రహం నుంచి రావడం చూసి ఆ దొంగలు భయపడి అక్కడి నుంచి పారిపోయారు. ఈ విధంగా ఆ దేవుడు తన భక్తుణ్ణి కాపాడారు. ఆ విషయం మెల్లగా చుట్టుపక్కల పాకిపోయింది. అప్పటినుంచి కృష్ణుని మహిమ తెలిసిన భక్తులు ఆ ఆలయానికి రావడం ఎక్కువైంది. ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉంటుంది ఈ ఆలయం. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.